బాక్సాఫీస్ దగ్గర రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అరణ్య. చాలా టైం నుండి రూపొందుతున్న ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ నే పెట్టారు. ఆల్మోస్ట్ 60 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సుమారు 400కు పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా సుమారు 870 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బిజినెస్ ను సొంతం చేసుకుంది, క్లీన్ హిట్ కి ఎంత కావాలి అలాంటి కలెక్షన్స్ వివరాలు బయటికి రావాల్సి ఉండగా సినిమా బిజినెస్ గురించిన వివరాలు ఇప్పటి వరకు బయటికి రాలేదు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమాను తెలుగు రాష్ట్రాలలో ఓన్ గా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక తమిళనాడులో అలాగే కన్నడలో ఓవర్సీస్ లో కూడా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి ఈ సినిమాను ఓన్ గానే రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమాకు ఓవరాల్ గా బిజినెస్ ఏమీ జరగలేదు, కాబట్టి సినిమా బడ్జెట్ ఇప్పుడు సినిమాకు బిజినెస్ గా మారబోతుంది. సినిమా ఓటీటీ లో డైరెక్ట్ రిలీజ్ కోసం సాలిడ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పగా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా మొత్తం మీద అన్ని భాషల్లో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఆల్మోస్ట్ 45 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని యూనిట్ వర్గాలు తెలియజేశాయి. దాంతో సినిమా మొత్తం మీద 60 కోట్ల బడ్జెట్ లో 45 కోట్లు ఇక్కడే రికవరీ అవ్వడంతో థియేటర్స్ నుంచి సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 15.5 కోట్ల వరకు కలెక్షన్స్ ను మినిమం సొంతం చేసుకోవాల్సిన అవసరం నెలకొంది. అలా జరిగితే మొత్తం మీద బడ్జెట్ మీద ప్రాఫిట్స్ తో సొంతం చేసుకుని సినిమా ప్రాఫిట్స్ లో ఎంటర్ అవుతుంది. ఓవరాల్ గా అన్ని భాషల్లో కలుపుకొని సినిమా బ్రేక్ ఇవన్ అవ్వాలి అంటే ఇప్పుడు 15.5 కోట్ల వరకు కలెక్షన్స్ ను మొత్తం మీద సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులోనే మేజర్ కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ను ఎప్పటి వరకు సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.